అండి వెల్కమ్ టు చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియో వచ్చేసి నేను కాశీ వీడియోస్ పెడుతున్నాను కదండి వాటి కంటిన్యూషన్ ఈ వీడియో అండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము మార్నింగ్ కాశీలో దిగామండి గంగా స్నానాలు అన్నీ అయ్యేసరికి మాకు మధ్యాహ్నం మూడు అయ్యిందండి ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయలుదేరామండి కాలభైరుడి టెంపుల్కి వెళ్ళి ఆ కాలభైరుని దర్శించుకున్నాక కాశీ విశ్వేశ్వరి టెంపుల్కి వెళ్తామండి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరుడిని దర్శించుకున్నాకే కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడికి రావాలన్నా యాత్ర మొత్తం కూడా పూర్తి చేసుకుని వెళ్ళాలన్నా సరే కాలభైరుడి అనుగ్రహంతోనే జరుగుతుందండి అందుకని ముందుగా కాలభైరువుడి దగ్గరికి వెళ్ళాకే కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేసుకోవాలండి అందుకని మేము బయలుదేరామండి కాలభైరుడి టెంపుల్కి అట్నుంచి అలాగ కాశీ విశ్వేశుని కూడా దర్శించుకోవాలి మేము రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ మెయిన్ రోడ్ వరకు వచ్చామండి ఆ సన్న సందుల్లోని రిక్షాలు కానీ ఆటోలు కానీ ఏమీ రావండి ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ మెయిన్ రోడ్ వరకు రావాల్సిందే ఇలాగ మేము నడుచుకుంటూ మెయిన్ రోడ్లోకి వచ్చేసామండి కాశీ విశ్వేశుడి టెంపుల్ ముందు నుంచే నడుచుకుంటూ ఇలాగ ఈ మెయిన్ రోడ్లోకి రావాలండి ఇక్కడ వరకు వచ్చేసాక ఇక్కడ మనం ఆటో కానీ రిక్షా కానీ ఏదైనా సరే ఇక్కడ ఎక్కాలండి ఇది నాలుగు రోడ్లు సెంటర్ అండి ఇక్కడ ఈ నాలుగు రోడ్లు సెంటర్లోని మధ్యలోని ఒక స్తంభం ఉంది చూడండి ఈ స్తంభం పైన నందీశ్వరుడు ఉంటాడండి చాలా బాగా అనిపిస్తుంది ఈ నాలుగు రోడ్లు సెంటర్ చూడండి ఎంత రద్దీగా ఉందో మొత్తం జనాలతో నిండిపోయి ఉందండి ఇదిగోండి ఇదే స్తంభం దీనిపైన నందీశ్వరుడు క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా బాగా కనిపిస్తాడు కూడాను ఇదిగోండి నందీశ్వరుడు చాలా బాగా అనిపించిందండి ఇది మట్టికి నాలుగు రోడ్ల సెంటర్లోని భలేగా కట్టారు ఇదంతా కూడాను చాలా బాగుంది ఇక్కడ ఈ సెంటర్కి వచ్చాక మేము ఇక్కడ ఆటో కానీ రిక్షా కానీ ఏదైనా ఎక్కాలండి ఎప్పుడు మన ఆటోలు రిక్షాలు చూసేవే కదండి అవి కాకోకుండా ఇదిగోండి ఇది ఏదో కొత్తగా ఉంది ఇది టోటో అంటారంటండి చాలా బాగా అనిపించింది మేము ఇంక ఇవే ఎక్కుదామని ఫిక్స్ అయ్యామండి ఈ టోటోలోని ఇద్దరు కూర్చోవచ్చండి వెనకతలు ఇద్దరు కూర్చోచ్చు అంతేనండి ఇంక మూడో మనిషికి ఇక్కడ ప్లేస్ అనేది ఉండదు ఇలాగ ఎక్కి వెళ్తుంటే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు మనం కాలభైరుడి టెంపుల్ కి వెళ్తున్నాం కదండి ఆ కాలభైరువుడి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి బ్రహ్మదేవుడు అహంకారంతో నేను పరబ్రహ్మ స్వరూపుడిని నేను సృష్టికర్తను అందరూ నా మాటే వినాలి నేను చెప్పినట్టే నడుచుకోవాలి అని అందరిని కూడా ఆజ్ఞాపిస్తాడు అహంకారంతో ఆ మహాశివుణ్ణి కూడా లెక్క చేయక ఆయన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడటంతో అప్పుడు మహాశివునికి కోపం వచ్చి ఉగ్ర రూపం దాల్చి గట్టిగా ఓంకారిస్తాడు అప్పుడు ఆ ఓంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవిస్తుంది అదే కాలభైరవ రూపం కాలభైరవుడు శివుడి అంశం కాబట్టి అచ్చు శివుని వల్ల ఉంటుంది కాలభైడు రూపం మూడు నేత్రాలతోని చేతిలోని త్రిశూలం ఒక చేతిలోని డమరకంతో ఉంటుంది కాలభైరవుడు శివుణ్ణి అడుగుతాడు నా జన్మకి కారణం ఏమిటి అనేసి అని అడగగా అప్పుడు మహాశివుడు బ్రహ్మ అహంకారం గురించి చెప్తాడు అప్పుడు కాలభైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుని ఐదు శిరసులోని ఐదవ శిరస్సుని తన చిటికన వేలితోని ఖండిస్తాడు అలా ఖండించడంతో అప్పుడు బ్రహ్మదేవుని అహంకారం అణిగిపోతుంది చిటికిని వేలికి బ్రహ్మ కపాలం అలానే ఉండిపోతుంది ఆ కపాలంతోనే ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు కాలభైరవుడు క్షేత్రానికి చేరుకుంటాడు క్షేత్రానికి రాగానే నుండి కపాలం ఊడి కింద పడిపోతుంది ఎక్కడైతే ఊడి పడిపోతుందో అక్కడే ఆ కపాలాన్ని పూడ్చి పెడతాడు అలా పూడ్చిపెట్టిన ప్రదేశమే బ్రహ్మ కపాలి తీర్థం అంటారు అప్పుడు కాలభైరువుడికి శివుడి ప్రత్యక్షమయ్యి ఈ కాశీ క్షేత్రానికి నీవు క్షేత్ర పాలకుడిగా ఉండమని ఆజ్ఞాపిస్తాడండి అప్పటి నుంచి కాలభైరువుడు ఈ కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఇదండి కాలభైరువుడి గురించి తెలుసుకున్నారు కదండి మేమైతే కాలభైరువుడి టెంపుల్కి వచ్చేసామండి ఇక్కడ కాలభైరువుని దర్శించుకున్నాము ఈ గుళ్ళో ఏంటంటే ఇక్కడ ఒక కర్రకి రక్షలాగా కడతారండి దాంతో మనల్ని తడతారనమాట అంటే మెల్లిగా కొడతారనమాట అలా కొట్టడం వల్ల ఏంటంటే మనలో ఉన్న గ్రహ దోషాలు ముత్యగండాలు భూతపీత బాధలు అలాగే అనారోగ్యాలు సర్వ రోగాలు కూడా పోతాయంటండి అలాగే మన చేతికి కూడాను ఒక రక్షలాగా కడతారండి అలా కట్టించుకుంటే మనకి చాలా మంచిదండి కాలభైరువుడి వాహనం కుక్క అండి మనం ఈ యాత్ర అంతా కూడాను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదండి ఇంటికి వెళ్ళాక మన ఆ శివుణ్ణి పూజిస్తాం కదండి అప్పుడే కాలభైరువుడి వాహనం అయినటువంటి కుక్కని కూడాను పూజించాలండి మినప గారెల దండ చేసి కుక్క మెళ్ళో వేసి కుక్కకి భోజనం పెట్టి అలాగే హారతిచ్చి పూజించాలండి ఇలా చేస్తే కాలభైరువుడి యొక్క వాహనం కుక్క కాబట్టి కాలభైరువుడి సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుందండి అలాగా కాలభైరుడిని దర్శించుకొని మేము ఇంకా బయటకు వచ్చేసి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి ఎదురుగా మృత్యంజయ మందిరం ఉంటుందండి అక్కడికి వెళ్ళాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ గుడేనండి ఇక్కడ కూడాను స్వామివారిని దర్శించుకున్నామండి ఈ లోపల చాలా శివలింగాలు ఉంటాయండి ఆ శివలింగాలు అన్నిటిని కూడాను దర్శించుకొని ఇలాగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము అనుకోండి అక్కడ ఒక బావి ఉంటదండి ఆ బావిలో నీళ్లు గనక మనం తాగితే మనలో ఉన్న సర్వ రోగాలన్నీ పోతాయంటండి ఆరోగ్యం ప్రాప్తిస్తుందంట ఎందుకంటే ఆ బావిలోని ఎన్నో వనమూలికలు ఉన్నాయంటండి అలాగే అందులో చేపలు తాబేళ్ళు కూడా ఉన్నాయండి చాలా పెద్ద నుయ్యి అనమాట అందులో నుంచి నీళ్లు తోడి గ్లాసుల పోసి ఉంచుతారండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు తాగుతారు కొంతమంది బాటిల్ కూడా తీసుకొని వచ్చి అందులో నింపుకొని ఇంటికి కూడా పట్టుకొని వెళ్తారండి ఆ నీళ్లు గనక తాగితే మళ్ళీ ఉన్న సర్వ రోగాలన్నీ పోతాయంటండి ఆరోగ్యం ప్రాప్తిస్తుందంట ఎవరికైనా సరే స్కిన్ ఎలర్జీ అలాగే ఏదైనా రోగాలు ఉంటే కనుక ఇక్కడికి తీసుకుని వస్తే ఆ నీళ్లతో స్నానం కూడా చేయిస్తారండి అప్పుడు ఆ స్కిన్ ఎలర్జీ అనేది పోతుందంటండి అంత పవిత్రమైనది ఈ నీళ్లు ఈ నూతులోని చాలా చేపలు ఉన్నాయండి అలాగే తాబేళ్ళు కూడా ఉన్నాయి అయినా సరే నీళ్ళల్లోని చిన్న నలక లేదండి వాసన కూడా లేవు చాలా ప్యూర్గా ఉన్నాయండి నీళ్లు తాగినా సరే చాలా బాగున్నాయండి కాశీ వస్తే కనుక తప్పకుండా ఇక్కడికి రండి ఈ నీళ్లు తాగితే కనుక మళ్ళీ ఉన్న సర్వ రోగాలన్నీ కూడా పోతాయండి చాలా మంచిదంట మేము కూడా తాగామండి మేము ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి అందుకే ఇదంతా కూడా క్లియర్గా చూపించలేకపోయాను ఈ నుయ్యి చాలా పెద్దదండి లోతుగా కూడా ఉంది ఇదిగోండి ఇలాగా నూతులోంచి నీళ్లు తోడి ఇలాగా గ్లాసుల్లో పోసి ఇస్తారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు తాగుతారనమాట ఇలాగా ఇక్కడ గుడ్ అంతా కూడా చూసేసుకున్నాక ఇంకా మేము బయలుదేరి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళామండి అది తర్వాత వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్